పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నిన్న కొన్ని భాగాలు మనం తీసుకుందాం అన్ని వద్దు డిజిపి గారు మీరు చార్జ్ తీసుకున్నారు బయటకు వెళ్తే మమ్ముల్ని తిడుతున్నారు ఎవరు ప్రజలు ఎవరు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు హోమ్ మంత్రి గారిని తిడుతున్నారు ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఏంటి దాని అర్థం బయటికి వెళ్తే లాండ్ ఆర్డర్ సరిగా లేదని ప్రజలు తిడుతున్నారు అంటే యు ఆర్ అడ్మిటెడ్ మేము ఏదైతే 2 మాసాల క్రితం చెప్పామో ఢిల్లీ వెళ్లి అదే విషయాన్ని పిఠాపురం వేదికగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడ్మిట్ చేశారు ఏం చేయాలి ఇంకా దీన్ని నాకు అర్థం కాల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది పోలీసులు సరిగా ప్రవర్తన చేయటం లేదు అదేమిటంటే నాకు ఇంకొకటి కూడా చాలా ఆశ్చర్యం అయ్యే కాదు మీకు కూడా ఆశ్చర్యం అసలు ఏ జరిగినా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన ప్రభావం వల్ల జరుగుతుందంట పద్యానికి 5 మాసాలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాల్ ఏంటి ఇన్ని రేపులు జరుగుతున్నాయి ఇన్ని హత్యలు జరుగుతున్నాయి ఇంత మందిని చంపేస్తున్నారు చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు అంటే ఇది జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరిగినటువంటి సంఘటనల వారసత్వంగా వస్తున్నాయి అంటారు ఏంది ఇది నాకు అర్థం కాదు ఎంత హాస్యాస్పదంగా ఉంది చెప్పేదానికి కూడా షై ఫీల్ గానేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉపముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ఏదో జనసేన పార్టీలో ఉన్నారు ఓడిపోయారు ఇవాళ అధికారంలోకి వచ్చారు 21 సీట్లు 21 గెలిచారు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారు అధికారంలోకి వచ్చారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు 33,000 మంది మహిళలు ఆచూకీ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోయారు అన్నారు ఒక్క యువతినైనా సరే ఆచూలోకి తీసుకురాగలిగారా ఊరికి ఆ రోజున మా మీద అపవాదులు వేయటం తప్ప మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మహిళనైనా ఒక్క బాలికనైనా మీరు తప్పిపోయిన వారిని తీసుకురాగలిగారా అని అడుగుతా ఉన్నా అంతేకాదు సుగాలి ప్రీతి అని పెద్ద పెద్దగా అరిచారు మీరు ఊగిపోయారు మీరు ఏం సాధించారు 5 మాసాల్లో మీరు అధికారంలోకి వచ్చారు ఉపముఖ్యమంత్రి అయ్యారు దాని గురించి మీరు మాట్లాడకోకుండా ఉన్నారు ఇవాళ నేను ఒకటి మనవి చేస్తున్నా చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో ఉన్నారు ఆలోచనతో ప్రవర్తన చేయాలి ఆవేశంతో ఊగిపోయి మాట్లాడితే ఎవర్నో రెచ్చగొడితే సమాజానికి మేలు జరుగుతుందా చెప్పండి నేను ఒకటి చెప్తున్నా ఒక మాట అన్నారు సింగపూర్లో దుబాయ్లో ఎందుకు రేపులు జరగవు తెలుసా మీకు ఎందుకు జరగవంటే ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే లాక్ వచ్చి ఎరగొట్టి కేసులు పెడతారు ఇంకో మాట అన్నాడు పోలీసుల్ని ఉద్దేశిస్తూ ఎవరైనా మా పేరు చెబితే బంధువులంటే మర్దబెట్టి కొట్టమన్నాడు వాట్ ఈస్ దిస్ ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏంటి మర్దబెట్టి కొడితే ఎవరిని ఊరుకుంటారా ఎవరిని ఇంటోంచి బయటికి లాక్కొచ్చి కొడితే ఎవరిని ఊరుకుంటారా పోలీసుల పని చేస్తారా చెయ్యొచ్చా ఐపీసీ ఏం చెప్తుంది అని పెద్దగా అరిచారు ఐపీసీ ఏం చెప్తుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుంది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఎవరైనా నేరం చేస్తే ఆ నేరం మీద విచారణ చేసి కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయమంటుంది అంతేనా మార్త పెట్టి కొట్టమంటదా ఎరగొట్టమంటదా నేను మనవి చేస్తున్నా దేర్ ఆర్ సో మెనీ పోలీస్ ఆఫీసర్స్ ద మోస్ట్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ గారు కూడా ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు వీళ్ళందరూ కి మీరేం చెప్తున్నారు నిర్లిప్తంగా ఉన్నారు సిగ్గు ఉండాలంటున్నా ఫీల్ షై ఓ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు పోలీసులు నిర్లిప్తతగా ఉన్నారు పోలీసులు అసమర్థతగా ఉన్నారు అని మీ ప్రభుత్వంలో 5 మాసాల పరిపాలన తరువాత మీరు చెప్తున్నారు అంటే మీరు పనికిరానని అర్థం
మీరు పరిపాలన మీకు అర్థం కాలేదని అర్థం పరిపాలన మీకు చేత కాదని అర్థం అధికారుల మీద పోలీసుల మీద ఘింకరించి వారిని బెదిరించి ఏదో వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించాలనేటువంటి ఒక తాపత్రయం మీలో ప్రతి మాటలోనూ కనిపిస్తుందనేది నా అభిప్రాయం నా వాదనని కూడా మనం చేస్తున్నాం పోలీసుల్ని తీసుకొచ్చి ఇరగొట్టమంటాడు అదేంటి నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి మీకు ఏసిందో లేదో నాకు తెలియదు నేనే హోంమంత్రి అయితే ఏందో బయటే నువ్వు హోంమంత్రి అయితే ఏం చెప్పు అంటే అనిత కన్నా బ్రహ్మాండంగా చేస్తారా అనిత గారి కన్నా డీజీపీలు మార్చేస్తారా కొత్త పోలీసులు రిక్రూట్ చేసుకుంటారా లేకపోతే జనసేన నాయకుల్ని డీఎస్పీలుగా పెడతారా ఎస్పీలుగా పెడతారా నేనేం హోంమంత్రిని అయితే ఇలా ఉండదు ఎలా ఉంటుందో తెలుసా ఆయన ఏంటి స్వామి ఆదిత్యనాథ యూపీ యోగి ఆనందన యోగి ఆదిత్యనాథ్ అలా ఉంటుందంట మరి ఆయన ఏం చేశాడు నాకు తెలియదు యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు సార్ చెప్పండి ఏం చేశాడు అట్లా ఉంటుందంట భయపెడుతున్నావా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఎవరిని భయపెడుతున్నావు కమ్ ఆన్ టెల్ మీ ఏంటి ఈ ఈ చిత్రం ఏంటి ఈ విచిత్రం ఏంటి ఐపీఎస్ ఆఫీసర్నేమో మీరు ఐపీఎస్ చదువుకున్నారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ మీద ఎగబడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది